చాలాసార్లు ఒంటి నొప్పులు లేదా ఆలోచనలతో నిద్ర సరిగ్గా పట్టదు. ఈ సమస్యకు చాలా మంది మాత్రలు వాడతారు, కానీ అవి వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మీలో లేదా ఎవరికైనా నిద్రలేని సమస్యతో బాధపడుతుంటే ఈ విధంగా చేయండి. తాత ముత్తాతలు అంటూ ఉంటారు, ఒక వెల్లుల్లి రెబ్బని దిండు కింద పెట్టుకుని పడుకోమని. ఎవరైనా ఆలోచించారా ఎందుకలా అంటారని? ఎందుకంటే ఇలా వెల్లుల్లి రెబ్బని పెట్టి పడుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు జరుగుతాయి. వెల్లుల్లిలో జింక్ ఎక్కువగా ఉండడం వల్ల దాని సువాసన మన మెదడుకి సురక్షితంగా అనిపించే భావన కలిగిస్తుంది. దాని వల్ల మనకు నిద్ర బాగా పడుతుంది, మెదడును శాంతపరుస్తూ. అలాగే ఎవరైనా ఒళ్లంతా నొప్పులతో బాధపడుతూ నిద్ర లేకపోవడం వల్ల మాత్రలు వేసుకోవడం సులభమని అనుకుంటూ ఉంటారు, కానీ ఇలా ఒక వెల్లుల్లి రెబ్బను దిండు కింద పెట్టుకుని నిద్రపోవడం వల్ల మన శరీరంలో ఉండే ఎలాంటి నొప్పులైనా తగ్గిపోయి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఎవరైనా నిద్రలేమి వల్ల బాధపడుతూ ఉంటే వారికి ఈ చిట్కా తప్పక చెప్పండి, ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా ఎవరికైనా చెడుకలలు రావడం, నిద్రలో ఉలిక్కిపడడం, ఏదైనా ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర పట్టక బాధపడుతుంటారు, అలాంటి వారికి కూడా ఈ చిట్కా ఎంతో బాగా పనిచేస్తుంది. మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.